అనుకున్న ఈ రాష్ట్రం ఏం కావాలి, ఎట్లా కావాలి, ఏ దారి పట్టాలి, ఎట్లా పైకి రావాలి తెచ్చుకోవడానికి పెద్ద యుద్ధం చేసినాం, అది విజయం సాధించిన. ఆనాడు చాలామంది మాట్లాడినరు, అపహాస్యం చేసినారు, అవమానం చేసినారు, ఇన్సల్ట్ చేసినారు. ఏ వీడు బక్క పేదడు వీంతో ఏమవుతుంది, ఎవడో బొణగిరి పారెత్తలు అన్నారు, అన్నీ అన్నారు. ఇక ఎన్ని అన్నాను కానీ అన్నారు, కానీ నవ్విన నాపసేన పండింది అన్నట్టు తెలంగాణ పంట పండింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీ అందరి ఆశీర్వచనం, మీ అందరి సహకారం, భగవంతుని దయ, న్యాయం ధర్మం ఉండే కాబట్టి పోరాటంలో అది విజయం సాధించింది. తదనంతరం మనం ఇంతకుముందు రాష్ట్రం లేము, ఆదాయం ఎంత వస్తుంది, ఏం వస్తుంది, ఏం తెలియదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం లేము, ఒక ప్రాతిపదిక లేదు అంచనాలు కట్టుకోవడానికి. మొదటి 10 నెలల కాలం అధికారులు లేరు, అంచనాలు లేవు, గందరగోళంలో గడిచిపోయింది. 15-16 ఆర్థిక సంవత్సరంలో ఒక అంచనా దొరికింది. తెలంగాణ రాష్ట్రంగా ఒక మార్చి నుంచి ఇంకో మార్చికి ప్రయాణం చేస్తే కరెక్ట్గా అంచనాలు దొరుకుతాయి, ఒక ప్రాతిపదిక ఏర్పడ్డది. 16-17 సంవత్సరంలో 6 నెలలు వెయిట్ చేసింది, ఇక్కడ ఒక క్వార్టర్ సరిపోతుంది. కానీ ఎందుకైనా మంచిది, టు బి డబుల్ షూర్, చూసుకుందామని చెప్పి 2 క్వార్టర్లు అంటే 6 మాసాలు వెయిట్ చూసినాం. అంటే మనకు 100 రూపాయలు వస్తుందని తేలింది 15-16లో. 16-17లో 100 మీద పెరుగుతుందా తరుగుతుందా, ఈ రాష్ట్రం క్యారెక్టర్ ఎటువంటిది, ఆదాయం ఎక్కువ వస్తూ ఉంటుందా లేదు లోపలికి అవుతూ ఉంటుందా తెలియని అంటే వెయిట్ చేయాలి. వెయిట్ చేసినాం, అప్పుడు మనకు భగవంతుని దయ వల్ల ఉద్యమం జరిగే సందర్భంలో నేను ఏదైతే మాట్లాడినో, ఏదైతే వాదించినో 100కు 100% అది నిజము అని తేలిపోయి 21% అంటే ఇండియాలోనే నంబర్1 పెరుగుదల ఉన్నటువంటి ఆదాయం పెరుగుదల రాష్ట్రంగా తెలంగాణ రుజువు జరిగింది. చాలా సంతోషం. సరే, అంతకుముందే ఎలక్షన్లప్పుడే అనుకున్నాం ఇక నరకుడు అందరం నరకుతాం, అందరం రైతు బిడ్డలమే, అసెంబ్లీకి రాగానే వీడి అటు వాడి అటు అంతే కదా. రైతు రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అన్నట్టు మీరు నిజామాబాద్లో చాలా అదృష్టవంతులు, పసుపు అప్పుడప్పుడు తగులుతుంది మీకు ధర, 7 ఏళ్ళకు 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు తగిలితే 7 ఏళ్ళ దరిద్రం వదులుతుంది. కానీ వేరే పంటలు పండించే రైతులు ఎవరైతే ఉన్నారో పాపం, ఎప్పుడు గోడ మీద రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అని రాజు, ఎప్పుడు రేపే, అది ఎప్పుడు చూసినా రేపే ఉంటుంది, ఆ లడ్డు రాదు భోజనం పెట్ట గోడ మీద లడ్డూల భోజనం అని రాసినట్టు. ఇట్లా ఉంది రైతు పరిస్థితి. అందులో తెలంగాణలో మనం చాలా బాధపడ్డాం, చాలా దెబ్బతిన్నాం. ఉపన్యాసాలు నేనే చెప్పిన, మా బతుకు బొంబాయి దుబాయి బొగ్గుబాయి అయిపోయింది. ఎందుకు కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రాంతం నుంచి దుబాయ్కి పోవాలి? బంగారం పంటలు పడినటువంటి ఎప్పుడో 100 ఏళ్ల కింద నిజాం సాగర్ అన్నటువంటి నిజామాబాద్ ఆంధ్ర చేతుల పడి, ఆంధ్రప్రదేశ్లో పడి మొత్తం నాశనం అయిపోయి 30 ఏళ్ల తర్వాత కదా చివరి కాలువ దాకా నిలిపోయింది. మళ్ళీ ఇప్పుడు నిజాం సాగర్ నీళ్లు 30-35 ఏళ్ల తర్వాత కదా పోచారం శ్రీనివాసరెడ్డి గారు మోటార్ సైకిల్ వేసుకొని చిన్న పొలగాడు తిరిగి తిరిగి కాలువ పూట తిరిగి తండ్లాడితే, ఎందుకంటే ఆయన కూడా రైతు కాబట్టి ఆ బాధ తెలుసు, వ్యవసాయం ఏందో తెలుసు, ఒక్కొక్క గుంట పండితే ఎంత రైతుకు ఆనందమైందో తెలిసిన బాధ తెలిసినాడు కాబట్టి నాకు ఫోన్ చేసిండు. ఎక్కడో తినడానికి కాలువ కాడిన బోధనలకి పలాన దగ్గర అంటే విషయం అంత పట్టించుకొని చేస్తే కొంత ముఖం తెలివై కొంత పంట పండింది, పంట పోతూ ఉంది ఇంకా కూడా. తెలంగాణలో మొత్తం ప్రాజెక్టులు రావు, ఉన్న ప్రాజెక్టులు అడుగంటిపోయినాయి. బోర్లేసుడు బోర్లవాడు, ఇక ఆ బోర్లేసేదో కథ. బోర్ చూపెట్టాలరా అంటే వాడు కొబ్బరికాయ పట్టుకొని చూపిస్తాను వస్తాడు, ఒకడు రాగి తీగ పట్టుకొని వస్తాడు, ఒకడు తంగేడు పుల్ల పట్టుకొని వస్తాడు. నేను నిజం చెప్తున్న ఈ మాట, ఈ అబద్ధం వచ్చిన కాదు ఇది. ఒక్క గోసవడ్డ మామడం ఆ బాధ యాజ్ చేసుకుంటే కండ నీళ్ళు వస్తాయి మనకి. ఇప్పుడు అన్ని బాధలు, మూసంపల్లి అని ఒక ఊరున్నదండి నల్గొండ జిల్లాలో, మూసంపల్లి అనే ఊరు. ఆయన
బైరా రామిరెడ్డి గారు అని చెప్పి రైతు, ఒక్కటే ఒక్క రైతు పాపం ఆశకు ఆశ జావక ఆయనకి ఇంత బత్తాయి తోటను మామిడి తోట పడే 54 బోర్లు వేసిందండి. ఆయన పేరే బోర్వెల్ రెడ్డి అని పెట్టేశారు. బైరా రామిరెడ్డి పోయింది, ఇక బోర్వెల్ రెడ్డి అని పేరు పెట్టేశారు. అంటే గంత బాధ. ఏం చేయాలి? ఉన్న భూమి గది ఈ ప్రాజెక్టు రాబోయే ఉన్న ఎండగొట్టి చెరువులు నాశనం బట్టి చెరువులు మొత్తం తాంబాల లెక్క తయారైపోయాయి కదా. నీళ్ళు నిల్వని నిలిపోయాయి. దాని ఏమైనా మరమ్మతి చేస్తేనా, పుడికెదిత్తేనా, ముడితేనా, పడితేనా, పట్టించుకుంటేనా? ఇప్పుడో చిన్నతనంలో చూద్దాము. మనం కూడా ఈ ఎరువు బస్తాలు వచ్చిన చాలు చల్లరు బస్తా కాడ దేడు బస్తా చల్ల ఎవడు చేస్తాడు? చల్లరా మట్టి కొట్టుడు బంద్ పెడితే మీ జిల్లాలో కొంత కొడతారు, పసుపు రైతులు వాళ్ళు వీళ్ళు కొంత కొడతారు, వేరే కాడైతే మొత్తమే బంద్ అయిపోయింది. ఇట్లా అనేక బాధలు పడి చివరికి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి రైతు దిగదారిపోయినటువంటి పరిస్థితి. నేను మీ అందరిని ఒక మాట ప్రార్థిస్తున్నా, మీ బిడ్డగా 100% ఎట్లా తెలంగాణ తెచ్చినామో అట్లా కోటి ఎకరాల గోదావరి నీళ్ళు తెస్తాను. అది నేను బతుకుంటే మటుకు 100% తెచ్చి చూపెడతా. అది ఎక్కువ కాలం కాదు, 3-4 ఏళ్ళు ఒక్కటి అది తెస్తా, గ్యారంటీ తెస్తా పక్కా. మేడిగడ్డ నుంచి మీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నింపుతున్నాం ఇప్పుడు. అంటే ఎస్ఆర్ఎస్పీ ఆడికి మహారాష్ట్రకి నీళ్ళు అత్తాయా ఎండిపోతా ఆ బాధ లేదు. ఇక నిజాం సాగర్ కూడా ప్రతి సంవత్సరం నింపుకుంటూనే ఉంటాం, వాన వడని పడకపోని కాక. అంత మంచి పాయింట్ మనకు దొరికింది మేడిగడ్డ కాళేశ్వరం దగ్గర. బ్రహ్మాండమైనటువంటి 1700 టీఎంసీల నీళ్ళు పోతున్నాయి ఆడికెళ్ళి ప్రతి సంవత్సరం, సముద్రం పాలైపోతున్నాయి. అదే పాయింట్ కాడి ఇప్పుడు మనం లిఫ్ట్ కట్టుకుంటున్నాం. ఇక వెచ్చనాంటి ఆయన మమ్మల్ని ఎవడు దేకర్రాని ఈ వేరే పార్టీలలో బాధ బొబ్బ. ఈ వీడు మొండివాడు ఇంత తెచ్చానా అంటే మాకెవడన్నా ఓటు చేస్తారా, మాకు డిపాజిట్ కూడా వస్తుందని బాధ. ఎందుకంటే వాళ్ళు ఏనాడు కూడా ఒక విషయాన్ని మనసు పెట్టి పూర్తి స్థాయిలో దానిలో లీనమై ఎస్ ఇది చెయ్యాలి ఇది సాధించాలి అని చేయలే. మీద రాజకీయాలు గట్ట అధికారులు చెప్పింది నడిచింది, కానీ ప్రజల కోరిక ప్రకారం ప్రజల మనసు ప్రకారం జరగలే. అందువల్ల ఇటు జరిగింది. నేను మిమ్మల్ని మీ బిడ్డకు ఒక మాట కోరుతా. వ్యవసాయ శాఖ మంత్రి మీ అదృష్టంకు ఇలా వేరే జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు, గజ్వేల్ నియోజకవర్గం వాళ్ళు కూడా కనబడుతున్నారు నాకు. వచ్చిరు జాంగీర్బాయ్ చెప్పిండు వస్తున్న మనోళ్ళని. అయితే ఏం కావాలి ఇప్పుడు? రైతులుగా మనకు ఆర్గనైజ్డ్ లేం. మనం చిన్న మామూలు కార్ఖానలో పనిచేసే వాళ్ళకు సంఘం ఉంటుంది, యూనియన్ ఉంటుంది, కానీ మనకు లేదు. నేను రైతే, నేను మొన్న వేసిన దండిగా పండుతుంది పలిక. ఒకడు 10 క్వింటాలు అని చెప్పిండు, ఒకడు 12 అని చెప్పిండు, 6 కాడికి పండినట్టుంది అనుకున్నట్టు ఉండదు. అది దబ్బన అదృష్టం మంచి పండినా ఆయనతో వాళ్ళు అలవని ఆయనతో ఫోన్లు అనుకుంటారు. అడిగి పోతే గంత ఎవరు చూసినా కదే పాట పాడతారు, తక్కువ పాడతారు ధర, వాళ్ళు ముందే బదులుకుంటారు. మనకేమో ఏం లేప, ఎట్లా వాడు తీసుకుపోతే కాలం తీసుకుపోతే వాడు పెడితే ఇచ్చింది తీసుకొని పోవాలి. ఎవడు పడితే వాడు ఏ తయారు చేసినాడైనా నా వస్తువు ధర గిదే అని చెప్తారు, కానీ మన రైతు మాత్రం చెప్పడు. అది లేదు అవకాశం. ప్రతి ఒక్కరు రేటు చెప్తారు, కానీ మనం తయారు చేసిన దానికి మాత్రం రేటు చెప్పే పరిస్థితులు మనం లేం. రెండు కావాలి ఇక్కడ. మనం మొదలు పెట్టిన పని మీసారే చేస్తాడు శ్రీనివాసరెడ్డి గారు తిప్పలబడతాడు. రెండు కావాల్సిన అక్కడ ఉండదు ఏంటంటే, ఒకటి మనం ఆర్గనైజ్ కావాలి. ఆర్గనైజ్ ఎట్లా కావాలి? మనకు మనమే శత్రువు కావద్దు. మనకు మనమే శత్రువు కావద్దంటే తెలంగాణను పంటల కాలనీల కింద, అంటే క్రాప్ కాలనీ కింద విభజన చేసుకోవాలి. నేను చెప్పేకి 4 ముచ్చట్లు మీరు మంచిగా మనసు పెట్టాలి, ఎందుకంటే మీరు సహకరిస్తేనే అవుతుంది అది. ఏ జిల్లాలో ఏ భాగంలో ఏ పంట ఎక్కువ పండుతుంది, అక్కడ ఉండబడే వాతావరణం ఏంటి, టెంపరేచర్ ఏంటి, గాలి ప్రవాహం ఎంత వేగం ఉంటుంది, ఆ భూమి ఏంటి ఎట్లా అనేది విశ్లేషణ జరుగుతుంది. ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది. మనకు కూరగాయలు మనం ఎంత తింటాం తెలంగాణలో, పలాంత ఎంత తింటాం, బీరకాయ ఎంత తింటాం, బెండకాయ ఎంత తింటాం, ఒక లెక్క తేలుతుంది. చేయమను, ఇదివరకు ఏం లేదు, మనవు లేదు, ధర్మం మీకు నడిచింది తప్ప లెక్క లేదు, పత్రం లేదు, ఎవడేది పట్టించుకోలే. అది మనం ఏం చేయాలంటే, ఎక్కడ ఏ పంట మేలైన పంట పండుతుందో వాతావరణాన్ని బట్టి, వర్షపాతాన్ని బట్టి, టెంపరేచర్ని బట్టి,
విండ్ వెలాసిటీ అంటే గాలి యొక్క దీన్ని బట్టి ఆ పంటలు మీకు సూచన చేసి కార్డు ఇస్తారు. మీకు మనకు అవసరమయ్యే పంట ఎంత పండించుకోవాలి, మనం ఏమేమి తింటాము, పప్పు ఎంత తింటాము, అన్నం ఎంత తింటాము, బియ్యం ఎంత అవసరం ఉంది, కూరగాయలు ఎంత అవసరం ఉంది, మనకు ఇది డొమెస్టిక్ అంటే మన రాష్ట్రం లోపల మనకు మనది మనకే ఖర్చయ్యేది ఎంత పంట, బయటికి మనం అమ్ముకోవాల్సిన సరుకు ఏముంది, దాన్ని ఎంత పండించాలి. ఏమవుతుంది ఇప్పుడు, ఇప్పుడు మన ప్రశాంత్ రెడ్డి ఒకటి పెట్టిండు అనుకో, టమాటో పెట్టిండు ఆయనతో 70 రూపాయల కిలో తగ్గింది, వచ్చేతపక ఆంధ్రం టమాటో పెట్టుడు ఆయనతో 70 పైసల కిలో అవుతుంది, అయిపోయా వీడి మునిగి వాడి మునిగి అంతే కదా. గొర్రెదాటు లెక్క పెట్టే వరకు అది కింది మీద అయిపోయి మనకు వచ్చే రేటు వస్తలేదు. కాబట్టి అందరు పండించే పంటకు ఖచ్చితంగా రేటు రావాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం మొత్తం క్రాప్ కాలనీస్ కింద విభజన జరగాలి. ఏ పంట ఎంతే అన్నో గంతెత్తేనే దానికి డిమాండ్ ఉంటుంది. అప్పుడు నువ్వు పండించిందని తరుగుతుంది, నేను పండించిందనుకోద్దు, నువ్వు బతుకుతావు నేను బతుకుతా. ఈ విధంగా రైతులు అనేది ఖచ్చితంగా ఆర్గనైజ్ కావాలి. దీనికోసం చాలా విశేషమైనటువంటి కృషి ఇప్పుడు జరుగుతూ ఉంది, తప్పకుండా జరుగుతుంది, గ్యారంటీ జరుగుతుంది. ఎందుకంటే మంచి మనసుతోని మంచి మనసుతోని నిజంగా మంచి జరగాలని కోరుకునేటువంటి దాంతో కనుక ఒక ఆలోచన చేస్తే భగవంతుడు కూడా సహకరిస్తాడు. తప్పకుండా తెలంగాణ క్రాప్ కాలనీస్ కింద విభజన జరగాలి, మనం అద్భుతంగా పంటలు పండియాలి, పైకి పోవాలి. రైతులను కూడా కొంత ఆర్గనైజ్ కావడానికి ఏం పద్ధతి అవలంబించానో టెక్నిక్ నేను ఆలోచిస్తూ ఉన్నా. అందరూ కూడా ఎప్పుడు మాట్లాడినా రైతులు వ్యవసాయం బాగుపడాలి మంచి చెడ్డ చేస్తారు. ఒకటి క్రాప్ కాలనీస్ చేసుకోవాలి, ఒకటి. రెండవది ప్రతి రైతు యొక్క భూమి, ఆ భూమిలో ఏమంది వేయాలి, ఎంత వేయాలి, ఎంత వేయద్దు అది కూడా జరగాలి. దీనికి ఇంకొక మాట కూడా చెప్తాను దీనికి ముందు. నేను మునుపు బాగా ఉండేది గొర్రెలు మంచి చెడ్డ, ఇక ట్రాక్టర్ల నుంచి దుండు మొదలైనాక అన్నీ పోయినాయి, పశువులు పోయినాయి, బర్రెలు పోయినాయి, అంత పోయింది, గొర్రెలు కూడా పోయినాయి, సేంద్రియ ఎరువు తగ్గిపోయింది. మనం మందలు పెట్టుకుందాం, ఇప్పుడు ఏడ పెట్టు లేదు ఏం లేదు. మళ్ళా ఒకసారి మొన్న మీరు పేపర్లలో చూసారు, టీవీలలో చూసారు, 4.5 కోట్ల గొర్రెలు తయారు కాబోతా ఉన్నాయి 2 సంవత్సరాల లోపల. 4.5 కోట్ల గొర్రెలు అంటే కొన్ని లక్షల టన్నుల గొర్రె ఎరువు మనకు ఎక్కడ పడితే అక్కడ ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో ఉంటుంది. పండ్ల తోటలు ఉన్న వాళ్ళము రైతులము గొర్రెలను మేపనీయాల వాళ్ళం అవకాశం ఇయ్యారు. మేకలు ఖరాబ్ చేస్తే కానీ గొర్రెలు ఖరాబ్ చేయి, మనకు తెలిసే విషయం. వాటి ఎట్లా మేపనీయాలో అట్లా మేపనిచ్చి కండిషన్ ఏంది, వాళ్ళు మనకు మందలు పెట్టాలి చెప్తున్నాం. మేము వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరు రైతుల భూములలో మేపుకోవాలి, అక్కడెల్ల తీసుకోవాలి వాళ్ళ పంట లేనప్పుడు. మళ్ళీ వాళ్ళకి అక్కడినప్పుడు ఎండాకాలంలో అందరు రైతులు గ్రామంలో ఉన్న ప్రతి రైతుకు కూడా మంద పెట్టాలి గ్రామ భూములన్నిటికీ. అప్పుడు దిగుబడి కూడా పెరుగుతుంది, రైతు బతుతాడు, మీరు బతుతాడు, అందరం బతుతామని చెప్పిన అది కూడా జరగా. రెండవది నీళ్లు వస్తాయి తప్పకుండా పంటలకు, అది డోకా లేదు. కరెంటు మన పీడ పోయింది ఇప్పుడుగా, ఇక కరెంటు పోదు తెలంగాణలో, 600 అయినా పోదు, కాపాడదాం. మొత్తం 23 జిల్లాలు ఉన్నటువంటి వినియోగం ఎంతుండనో అంత వచ్చింది మొన్న ఈ సీజన్లో, 9,350 మెగావాట్లు వచ్చింది లోడు, అయినా సప్లై చేయగలను. ఇంకెంత పెరిగినా కూడా సప్లై చేపిస్తాం తప్పకుండా, అందులో అనుమానం లేదు. కరెంటు బాధ ఉండదు, కరెంటు బాధ ఉండదు, నీళ్లు వస్తాయి, గొర్రెలు వచ్చి ఎరువులు బాగా దొరుకుతాయి, సేంద్రియ ఎరువులు పెరుగుతాయి. ఇంకా కొన్ని స్కీములు నేను ఆలోచిస్తూ ఉన్నా. అన్నిటిని మించి రైతాంగం అప్పుల పాలై, ఆత్మహత్యల పాలై, ఆగమై ఇబ్బంది పడుతూ ఉన్నారు. పంట పండించినా మినిమం సపోర్ట్ ప్రైస్ వస్తలేదు, వల్నరబిలిటీ, వాళ్ళకి దెబ్బతినడం ఇది జరుగుతూ ఉంది. చాలా సందర్భాల్లో రైతులను కలిసినప్పుడు, మీరు రైతుల గురించి, మా గన్మ్యాన్ వీరారెడ్డి ఉన్నాడు, మా సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు, కార్లో పోతుంటే ఎప్పుడు ఎంబడి ఉంటాడు కదా, నేను వీళ్ళకో స్కీమ్ వాళ్ళకో స్కీమ్ చెప్తా ఉంటే ఆయన చెప్తాడు, సార్ మన రైతులకి ఏమన్నా ఆలోచన చేయి సార్, నువ్వు ఏదన్నా ఉపాయం చూడు ఎట్లన్నా చేసి, ఎందుకంటే ఆయన కూడా రైతు, ఆయనకి తెలుసు ఉన్నది కాబట్టి. ఏదైనా రైతు అయినప్పటికీ మనసు కొట్టుకుంటుంది కదా, రైతు బాధ ఎక్కువ ఉన్నది, ఎట్లన్నా వాళ్ళకి సహకారం జరగాలి అనే ముచ్చట ఉంటుంది. మరి నేను పుట్టిందే కొన్ని చరిత్రలు పుట్టించడానికి నాకు తెలియదు కానీ, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు 17,000 కోట్ల రుణం ఇండియాలో ఇదివరకు ఏ రాష్ట్రం కూడా మాఫీ చేయలే. సరే మనం చేసుకున్నాం సంతోషం, దాంతో కథ అయిపోలే. ముందుకు తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి, వట్టిగా నోట్లకెళ్ళి మాటతోని కాదు, డైలాగులు కొడితే కాదు, నిజంగా చిత్తశుద్ధితో ప్రభుత్వం సిన్సియారిటీతో ఆలోచన చేయాలి, కమిట్మెంట్తో పనిచేయాలి. ఇవాళ
రుణమాఫీ కంప్లీట్ చేసి ఒక చరిత్ర సృష్టించడం, తెలంగాణ మీ అందరి ఆశీర్వచనంతో మళ్ళీ ఇవాళ ఇప్పుడు నేను చేసే ప్రకటనతో కొత్త చరిత్రకు భారతదేశంలో శ్రీకారం చుడతా ఉన్నాం. తెలంగాణలో 55 లక్షల మంది రైతులు ఉన్నారు, 55 లాక్ ఫార్మర్స్ ఉన్నారు 55 లక్షల మంది. మనకు వాడేటటువంటి ఎరువులు, యూరియా ఒక 13 లక్షల టన్నులు వాడతాం, డిఏపీ ఎన్పీకే అంటే దుక్కి మందు బస్తాలు 11 లక్షల టన్నులు వాడతాం, 170,000 టన్నులు ఏమో పొటాస్ అట్లా వాడతాం, కొంత వేరే మందులు వాడతాం, అమోనియా గిమోనియా వాడతాం, జింకు బింకు అటువంటివి. ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర, దేశమే ఆగమవుతుంది, కదులుతుంది. కేసీఆర్ పుట్టిందే అందుకు కావచ్చు మరి నాకు తెలియదు. వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టినాం, ఈ 4,000 కోట్లు లాగోడు ఇటే గుంజింది, ఇది మన అప్పులకు. వచ్చే సంవత్సరం నుంచి, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతే ఉంటాయో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. 100% ఇండియాలో 100% సప్లై చేస్తాం.